फ्रेंड्स इंतवరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే కనుక రెడ్ కలర్ బటన్ మీద క్లిక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి పక్కన వచ్చిన బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయడం ద్వారా నేను ఏ వీడియో పెట్టినా కానీ మీరు మిస్ కాకుండా ఉంటారు। హలో హాయ్ ఫ్రెండ్స్ మై నేమ్ ఇస్ అనిల్ మీరు చూస్తున్నారు తెలుగు టెక్ అనిల్ యూట్యూబ్ ఛానల్। ఫ్రెండ్స్ జీరో టాపిక్ వస్తుంది ఏంటి అంటే మన పాపప్ కెమెరా వల్ల లాభాలు ఏంటి నష్టాలు ఏంటి అసలు పాపప్ కెమెరా యూజ్ చేయడం వల్ల మనకి ఏమన్నా డిసడ్వాంటేజ్ ఉందా అసలు అన్నదైతే ఇవాళ వీడియోలో తెలుసుకుందాం। ఫ్రెండ్స్ ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి నేను వరకు అయితే చూడండి నేను వరకు చూసినట్లయితే మీకు ఒక డీటెయిల్ అయితే తెలుస్తుంది అన్నమాట ఒక క్లారిటీ అయితే వస్తుంది। సో అసలు పాపప్ కెమెరా మన ఫోన్ కొనొచ్చా కొనకూడదా అన్నదైతే సో ఫ్రెండ్స్ చూసుకోవచ్చు ఇదివరకు రోజుల్లో అయితే మనకి వచ్చేసరికి మన ఫోన్లో వచ్చేసరికి ఏంటి అంటే కెమెరా ఫ్రంట్ కెమెరా ఉన్నప్పటికీ కూడా डिस्प्ले के पैन अंड डोन कोई गैप वच्चिंदनమాట। सो मन की बैक बटन होम स्क्रीन बटन इसमें कनबड़ुतुंदी कदा फोन J7 J8 J2 అలాగే ఇంకా కొన్ని మొబైల్స్ ఉంటాయన్నమాట। ఎన్ని మొబైల్స్ కి మనకు ఒకసారికి డిస్ప్లే మీద చూసుకోవచ్చు పైన కింద అయితే కొంచెం గ్యాప్ అయితే వచ్చేదన్నమాట। బట్ ఈసారి అయితే అలా రాకుండా ఫుల్ స్క్రీన్ డిస్ప్లే తీసుకురావడం అయితే దృష్టిలో పెట్టుకుని కట్అవుట్ డిస్ప్లే పంచ్ హోల్ డిస్ప్లే నాచ్ డిస్ప్లే ఇటువంటి డిస్ప్లేని తీసుకొచ్చినప్పటికీ కూడా కెమెరాస్ అనేవి మనం మూవీస్ చూస్తున్నాం వీడియోస్ చూస్తున్నాం అడ్డంగా ఉంటుందని చెప్పి చిన్న ఆలోచనతో అయితే మనకు ఒకసారికి పాపప్ కెమెరా అయితే తీసుకొచ్చారన్నమాట। మనం గేమ్స్ ఆడుకున్నా ఏమాడుకున్నా బట్ మన కెమెరా చూసుకోవచ్చు దీనివల్ల మన మొబైల్ ఫోన్ వచ్చేసరికి ఫుల్ స్క్రీన్ వ్యూ డిస్ప్లే అంటారన్నమాట। దీని ఫుల్ స్క్రీన్లో అయితే మనం ఎంజాయ్ చేయొచ్చు అనమాట। మనం మూవీస్ చూసినా గేమ్స్ ఆడుకున్నా ఏం చేసినా కానీ మనం అయితే ఫుల్ స్క్రీన్ అయితే వ్యూ చేయొచ్చు అనమాట చూడవచ్చు అనమాట। సో మనం మొబైల్ ఫోన్లో A to Z ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా చూసుకున్నా కానీ ఇటువంటి కెమెరాస్ కానీ ఇటువంటి బటన్స్ లేకుండా వస్తుందన్నమాట। సో ఇటువంటి టెక్నాలజీతో సరే మనకైతే డిస్ప్లే మీద బటన్స్ తీసుకొచ్చారు అలాగే డిస్ప్లే మీద కెమెరాస్ లేకుండా పాపప్ కెమెరాస్ తీసుకొచ్చారనమాట। సో మనకు చూసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇదివరకు అయితే కింద బటన్స్ ఉన్న డిస్ప్లే అయితే కొంచెం చిన్న స్క్రీన్ వచ్చేది మనం ఏ వీడియో చూసినా మూవీస్ చూసినా కెమెరా ఆన్ చేసినా ఏం చేసినా బట్ మనకైతే అంత సాటిస్ఫాక్షన్ అయితే ఉండేది కాదనమాట। బట్ ఇప్పుడు వచ్చేసరికి బటన్స్ కానీ బ్యాక్ హోమ్ స్క్రీన్ బటన్స్ కానీ అన్నీ మన డిస్ప్లే మీద తీసుకొచ్చారన్నమాట। బట్ దీంతో మన డిస్ప్లేస్ కొంచెం పెద్ద స్క్రీన్ అయితే పెరిగిందనమాట। సో మనకి పాపప్ కెమెరా ఉన్న వల్ల మన ప్లస్ పాయింట్స్ ఏంటి అంటే మన మొబైల్ ఫోన్ అనేది ఎదుటి వ్యక్తి చూసారంటే ఒక న్యూ లుకింగ్ అయితే ఉంటుందన్నమాట। మనం ఎక్కడైనా పార్క్ వెళ్ళి లేదా ఎక్కడైనా మన ఫోటో అనేది తీసుకున్నాం కూడా ఫ్రంట్ కెమెరా తోటి లుక్ అయితే ఉండిపోతుంది అనమాట। సో ఇంకోటి ఏంటి అంటే మన గేమ్స్ ఆడినా లేదా మన మూవీస్ చూసినా ఎక్కువ ఫోన్లో లేదా క్రికెట్ మ్యాచ్ చూసినా ఏం చూసినా కానీ మనకైతే ఫుల్ స్క్రీన్లో అయితే మనం చూడొచ్చు అనమాట। ఎటువంటి సగం కాకుండా ఫుల్ స్క్రీన్లో అయితే మనం చూడొచ్చు అనమాట పాపప్ కెమెరా ఫ్రెండ్స్। అలాగే ఇంకోటి ఏంటి అంటే మనసరికి ఫ్రంట్ సైడ్ పాపప్ కెమెరా ఉన్న వాళ్ళు ఇంకోటి ఏంటి అంటే మనకు అవసరమైనప్పుడు మాత్రమే ఫ్రంట్ కెమెరాని అయితే యూజ్ చేస్తాం అనవసరమైనప్పుడు అయితే యూజ్ చేయమన్నమాట। సో దానివల్ల కూడా మనకైతే బెనిఫిట్స్ ఉందన్నమాట ఫ్రెండ్స్। అలాగే ఇంకోటి ఏంటి అంటే ఈ మన ఫ్రంట్ కెమెరా అనేది పాపప్ లేకుండా మామూలుగా ఉంటే కనుక మన పాకెట్స్లో పెట్టుకున్నా ఎక్కడ పెట్టుకున్నా కానీ చాలామంది వచ్చేసరికి కీస్ కానీ ₹1 ₹2 కాయిన్స్ కానీ ఇటువంటి ఏదైనా పెడుతూ ఉంటారు। సో ఆ కెమెరా మీద మనకి పడిపోయి పైన కెమెరా అయితే మనకి పాడయ్యే ఛాన్స్ ఉందన్నమాట। ఫర్ సపోజ్ మనం ఏదైనా సెల్ఫ్లో పెట్టడం కూడా దాని మీద కీ చైన్స్ కానీ కీస్ కానీ ఏదైనా పెన్స్ కానీ ఏదైనా పెట్టేయచ్చు। సో కెమెరా అనేది అంత ప్రొటెక్షన్ అయితే ఉండదు అనమాట। అదే పాపప్ కెమెరా అనుకోండి మనం అవసరం అయినప్పుడు మాత్రం బయటకు వస్తుంది అలాగే మనకు అవసరం లేనప్పుడు మాత్రం లోపలికి వెళ్ళిపోతుంది। సో ఈ విధంగా అయితే మనకు పాపప్ కెమెరా అయితే యూజ్ అవుతుంది అనమాట। సో అంతేకాదు పాపప్ కెమెరా వల్ల కొన్ని చాలా యూజెస్ అయితే ఉన్నాయి। బట్ పాపప్ కెమెరా వల్ల నేను కూడా యూజ్ చేశాను ఫస్ట్లో ఫోన్ వస్తే ఇప్పుడైతే యూజ్ చేయట్లేదు। బట్ పాపప్ కెమెరా అయితే ఒక న్యూ లుక్ ఉంటుంది అనమాట న్యూ ఎంట్రీ కింద ఉంటుంది। సో పాపప్ కెమెరా మొబైల్స్ ఉన్న వల్ల ఇవి మనకైతే లాభాలు వచ్చేసరికి సో అసలు పాపప్ కెమెరా ఉన్న వల్ల నష్టం ఏంటి అన్నది అయితే చెప్తాను। సో ఫ్రెండ్స్ చూసుకోవచ్చు పాపప్ కెమెరా ఉన్న వల్ల మనకి నష్టం వచ్చేసరికి ఏంటి అంటే ఫస్ట్ పాయింట్ మన పాపప్ కెమెరా అనేది ఓపెన్ చేసిన తర్వాత మన ఫొటోస్ అవి తీసుకుంటూ ఉంటాం చూసుకోవచ్చు। సో ఫ్రెండ్స్ మనం అది చూసుకోవచ్చు పాపప్ కెమెరా ఉన్న వల్ల మనకి ఏంటి అంటే పాపప్ కెమెరా ఉందనుకోండి ఫర్ సపోజ్ మనం ఎవరికైనా వీడియో కాల్ చేశారనుకోండి వీడియో కాల్ చేసినప్పుడు మనం మాట్లాడుతూ ఉంటాం కదా। సో ఫ్రెండ్స్ మనం మాట్లాడుతూ ఉన్నప్పుడు ఏంటి అంటే కెమెరా బయటకు వస్తుంది। సో మనం వీడియో కాల్ మాట్లాడలేదు బ్యాక్ కెమెరాతో మాట్లాడడం కదా ఫ్రంట్ కెమెరాతో మాట్లాడతాం। సో ఫ్రెండ్స్ ఆ విధంగా మాట్లాడుతున్నప్పుడు ఏమవుతుందంటే ఫ్రంట్ అనేది మన కింద ఒక డైరీ మిల్క్ చాక్లెట్లో ఉంటుంది కదా ఇంత బిస్కెట్ టైప్లో। సో ఆ విధంగా అయితే మనకి పాపప్ కెమెరా ఉంటుంది డిస్ప్లే మీద చూస్తున్నారు కదా। సో ఇది మనకి ఏమవుతుందంటే పైకి వస్తుంది మన వీడియో కాల్ మాట్లాడుతున్నప్పుడు ఏమవుతుందంటే మొబైల్ ఫోన్ అనేది అయితే కొంచెం ఎక్కువ హిట్ అయితే అవుతుందన్నమాట పాపప్ కెమెరా ఉండడం వల్ల। సో ఫ్రెండ్స్ ఇది మన ఫస్ట్ పాయింట్ వచ్చేసరికి। సో ఫ్రెండ్స్ నెక్స్ట్ ఏంటంటే పాపప్ కెమెరా ఉండడం వల్ల ఫోన్ పాడైపోద్ది పాపప్ కెమెరా పైకి వచ్చి ఇరిగిపోద్ది అంటూ ఉంటారు। సో పాపప్ కెమెరా వల్ల అటువంటి ప్రాబ్లమ్స్ ఏమి ఉండవు అనమాట। ఒకవేళ మొబైల్ ఫోన్ కింద పడిపోయినట్లయితే అది పాపప్ కెమెరా లోపలికి వెళ్ళిపోతుంది ఇరిగిపోకుండా। సో అది పాపప్ కెమెరా అయితే మనకి ఇది యూజ్ అయితే। సో ఇంకోటి ఏంటంటే పాపప్ కెమెరా ఉండడం వల్ల బెనిఫిట్ అనేది పాపప్ కెమెరా ఉండడం వల్ల పాపప్కి సపరేట్గా ఉంటుంది సెన్సర్స్ అనేవి డిస్ప్లేకి వేరేగా ఉంటాయి అదే రెండు ఒకేలా ఉండడం వల్ల డిస్ప్లేకి कैमरा की अटैच उन्ट अब मन कैमरा हीट आटोमेटिक डिस्प्ले अभी हीट सो अभी पॉपअप पापअपे होनी अदी फोटो हीट डिस्प्ले अंत हीट सो मेजर का चुनाव मैं पापअप कैमरा उल्लो मेन फ्रंट कैमरा यूज मतलब डेफिनेटली हीट सो नार्मल कैमरा लाइट हीट दूसरी मरींत हीटे अवत फ्रेंड्स इधी इंकोटे पापअप कैमरा नष्ट एंटे మనం ఫర్ సపోజ్ WhatsApp లోకి వెళ్ళినా Instagram లోకి వెళ్ళినా Facebook లోకి వెళ్ళినా స్టోరీస్ అనే ట్యాబ్ మీద క్లిక్ చేసినట్లయితే మన నార్మల్ కెమెరా ఉన్న వల్ల మనకైతే నార్మల్ గానే ఓపెన్ అవుతుంది సో అదే పాపప్ కెమెరా ఉన్నకొన్ని సడన్ గా క్యామ్ అయితే మనకి పైకి ఎలా లేస్తుందన్నమాట సో లేసి మళ్ళీ డౌన్ అయిపోతనం మనం సడన్ గా బ్యాక్ వచ్చేస్తే సో ఈ విధంగా కంటిన్యూస్ గా మనం ఎప్పుడైతే వెళ్తామో అలాగా అప్ అండ్ డౌన్ అయితే అవుతూ ఉంటుంది సో ఫ్రెండ్స్ ఇంకోటి ఏంటంటే దీని వల్ల మనకి ఫేస్ లాక్ అయితే పెట్టుకోలేం అన్నమాట సో అదే నార్మల్ కెమెరా ఉన్నట్లయితే మనం ఫేస్ లాక్ అయితే పెట్టుకోవచ్చు అదే పాపప్ కెమెరా ఉన్నట్లయితే ఫేస్ లాక్ పెట్టుకోవచ్చు బట్ मन अला चूसेटपड़की अभी ओपन अय्यी मल्ल डन अय्येटपड़कैते टाइम अयिते वेस्ट चार्जिंग अयिते तीसुकुंटुंदी फ्रेंड्स इंकोटी एंटंटे पापअप कैमरा उन्न वल्ल अयिते मनकि चार्जिंग अयिते कोंచెం कंज्यूम एक्कुव अयिते चेस्तुंदन्नमाट एंदुकंटे मन पापअप कैमरा अनेदी मनकि ई पै उन्नदानि मरला ओक मिशन अन्नमाट मिशनरी अनेदी मनकि पै मल्ली पैकी रावडम अलागे फोटोनि क्याप्चर चेयडम अलागे मरला किंदकि दिगडम सो इवन्नी अयिते कोंచెం प्रोसेस अन्नमाट सो दानि वल्ल अयिते चेप्पुको इदि अयिते जरुगुतुंदनि अयिते चेप्पुकोवच्चु अन्नमाट सो फ्रेंड्स फाइनल ओसरिकि मन पापअप कैमरा ओसरिकि వాడచ్చా వాడకూడదా అని అడిగితే ప్రమాదమా కాదని అడిగితే మేసకి 95% ప్రమాదం అయితే కాదన్నమాట సో 5% ఉంది సో ఇది ఎందుకంటే మొబైల్ ఫోన్ అనేది నీళ్ళలో పడినా ఏం పడినా కానీ దానికైతే వాటర్ రెసిస్టెంట్ అయితే ఉంటుంది కాబట్టి మనకైతే ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు వాటర్ ఎటువంటిది అయితే ఏమీ వెళ్ళదు సో బట్ ఎందుకంటే మనం వాట్సాప్ స్టోరీస్ ట్యాబ్కి వెళ్ళినా స్టేటస్ ట్యాబ్కి వెళ్ళినా దేనికి వెళ్ళినా కానీ మనకైతే ఈ పాపప్ కెమెరా అటోమేటిక్ ఓపెన్ అయిపోతూ ఉంటుంది అలాగే ఫేస్ లాక్ ఎనేబుల్ అయితే ఉండదు సో ఇటువంటి వాళ్ళకి మనం ఎక్కువ ఫ్రంట్ కెమెరాతో ఫొటోస్ ఎక్కువ తీసుకున్నా కానీ హీట్ అవుతుంటుంది సో ఫ్రెండ్స్ నా సజెషన్ అంటే ఏంటంటే పాపప్ కెమెరా అనేది అయితే యూజ్ చేయడం అయితే బెటర్ అన్నమాట సో ఎందుకంటే ఈ పాపప్ కెమెరా యూజ్ చేయడం వల్ల ఏమైనా బెనిఫిట్స్ ఏంటి అంటే ఫుల్ స్క్రీన్ తో వస్తుంది మనకి గేమ్ అయితే ఆడుకోవచ్చు అలాగే మనకి అవసరమైనప్పుడు మాత్రమే మనం అయితే క్యామ్ అయితే రేజ్ చేయొచ్చు సో అలాగే ఫేస్ లాక్ అనేది పెట్టుకోవడం వల్ల అయితే మనకి అంత యూజ్ అయితే లేదు ఫింగర్ ప్రింట్ లాక్ అయితే యూజ్ చేస్తాం కాబట్టి మనకైతే పాపప్ కెమెరా అయితే యూజ్ అయితే ఉంటుందని అయితే నేను అంటున్నాను సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ టాపిక్ అయితే ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చిన బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి ఓకే బై ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.